నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ కి ప్రస్తుతం డిప్యూటీతో పాటు పంచాయతీ ఇతర శాఖలు ఇచ్చిన విషయం తెలిసిందే, కానీ ఇప్పుడు వై ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు అని చెప్పి తెలుస్తుంది. అంటే ఆయనకు ఇది అవసరం అంటారా, దాన్ని వాడుకోగలరా? వాళ్ళకి అవసరమా కాదా అన్నది సెంట్రల్లో ఉన్న హోమ్ నిర్ణయిస్తుంది. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ కేటగిరీ కానీ, పోలీస్ ఫోర్స్ కానీ, ఎఫ్ఆర్సీఎఫ్ కానీ, ఇవన్నీ నిర్ణయించింది వీళ్ళు కాదు. ఇక్కడ డీజీపీ పోలీసు బలగాన్ని ఎన్ని కంపెనీలు అవసరం వాటిని, అంటే పోలీసుల సమూహాన్ని కంపెనీ అంటారన్నమాట. అంటే దానికి ఏదైనా కావాలంటే, లోకల్గా కావాలంటే డీజీపీ అలోకేట్ చేస్తాడు. Y+ కేటగిరీ మాత్రం సెంట్రల్ గవర్నమెంటే అలోకేట్ చేస్తుంది. అది ఎలా చేస్తుందంటే, ఆయనకున్న ప్రామినెన్స్ ఏమిటి, ఆంధ్రదేశంలో పవన్ కళ్యాణ్ని ఎలా చూస్తున్నారు, ఓహో దేవుళ్ళ చూస్తున్నారు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. పవన్ కళ్యాణ్ వీలు చిక్కితే మొత్తం తెగ నరికేద్దామని చూస్తున్న వాళ్ళు కూడా కొన్ని వేల మంది ఉన్నారు. ఈ ఓహో అని చేతులెత్తి జై కొట్టే వాళ్ళ గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. కనిపించిన చోట, ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైన సమస్య ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డికి కనుచూపు మేరలో మళ్ళీ అధికారం వచ్చే అవకాశం లేదు. ఇవి ఎంతవరకు పవన్ కళ్యాణ్ బ్రతుకున్నంత వరకు, అంతే కదా. చంద్రబాబు నాయుడు అయితే వయసు అయిపోయింది తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తిరిగి లేదు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఆలోచనలతోని ఇక్కడ తెలుగుదేశాన్ని, జనసేనని, బీజేపీని కూటమిగా పెట్టాడు కాబట్టి, సెంట్రల్ నుంచి ఫుల్ సపోర్ట్ మనకు ఉంది కాబట్టి ఈరోజు గెలుచుకున్నాం, లేకపోతే గెలుచుకునేవాళ్ళం కాదు. అంటే ఈ గెలుపులో, అవతల NDA గెలుపులో చాలా ప్రధాన పాత్ర వహించినటువంటి పవన్ కళ్యాణ్కి కాపాడుకోవడం వాళ్ళ ధర్మం. అందున మోదీకి ఒక మానస పుత్రుల్లా అయిపోయాడు. మనం చూసాను కదా స్టేజీ మీద, ఫ్రెండ్స్ ఎలాగైతే రా చూపిస్తా తీసుకెళ్తాం కదా, అలా తీసుకెళ్లి చూపించేసరికి మోదీ పరిగెత్తడం, వాళ్ళిద్దరికీ ఇద్దరి చేతులు పైకెత్తి అభివాదం చేయడం, ఇవన్నీ ఎవరు ఊహించని పరిస్థితులు మాట. ఎందుకు ఆయన అలా చేశారంటే, ఈరోజు దేశానికి కావలసిన నాయకుడు పవన్ కళ్యాణ్. ఇప్పుడే పవన్ కళ్యాణ్కి సెంట్రల్లో ఆఫర్ చేసినప్పుడు కూడా నేను కొన్ని వాగ్దానాలు చేశాను, ఆ వాగ్దానాలు నిలబెట్టుకున్న తర్వాత ఆలోచిస్తానని చెప్పాడు. అది ఆయన చేసిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే వీడు అంతేనరా అనుకుంటారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ పెద్దలు చేసినటువంటి ఒక దరిద్ర పనులతో ఏం చేసే పనులు కూడా జమ కట్టకూడదు కదా. ఇప్పుడు పిఠాపురం వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఏ ప్రామిస్ చేశాడో చేయాలి. అంటే వర్మగారు ఉన్నారు, ఆయన చేసిన ప్రామిస్ చూసుకోవాలి. పిఠాపురం ప్రజలు ఉన్నారు, వాళ్ళు చేసిన ప్రామిసులు. మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళు చేసిన ప్రామిసులు. అలాగే పెద్ద టూర్ ఆధ్యాత్మిక కేంద్రంగా మరుస్తూ ఉన్నాడు, దానికి పునాదులు వేయాలి. ఎందుకంటే స్వయంభూ అవన్నీ, ఎందుకంటే అక్కడ కొకటేశ్వర స్వామి ఉన్నారు, తర్వాత ఏమో ఇక్కడ అమ్మవారు ఉంది, దత్తపీఠం ఉంది, మరి ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక యూనివర్సిటీ పెడదాం అన్నాడు. అది చూసుకోవాలి. మత్స్యకారులు, ఆ రోడ్లు, మంచి వైభవం, లేకపోతే ఇక అది బిజినెస్ సెంటర్గా పెట్టాలన్నమాట. అంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఒక 4 పరిశ్రమలు పెడతా ఉన్నాడు. అప్పుడు కాకినాడతో సమానంగా ఇది పెరుగుతుందన్నమాట. ఇవన్నీ చేయవలసినవి. మరి హోమ్ తీసుకోకుండా ఇది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ఎవరు చేస్తారు అనే ఆలోచన వచ్చినప్పుడు, ఈ పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, పర్యాటకం, ఇవన్నీ తర్వాత పర్యాటకం లేదు, అరణ్యం, అడవులు పునరుద్ధరణ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే చాలా సంపదని సృష్టించేవి. అడవుల్ని సంరక్షించుకుంటే ఆ చందనం మొక్కలు 1000 కోట్లు, అర్థమైందా? అలాగే ఇప్పుడు చాలా అంటే క్లిష్టమైన శాఖలు పవన్ కళ్యాణ్కి ఇష్టమైన శాఖలు ఇచ్చారు. ఆయనకి నిజంగా నిద్రపాటదన్నమాట. ఇవన్నీ చూసుకోవాలంటే దాంట్లో బాగా ఫండ్స్ కూడా గుమ్మరిస్తారన్నమాట. ఫండ్స్ లేకుండా ఏ పని చేయలేరు కదా.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన పనుల్లో ఏ పనికి కూడా సఫిషియెంట్ ఫండ్స్ లేకుండా ఏ పని చేయలేరు. అంటే సఫిషియెంట్ ఫండ్స్ ఇస్తే అది మిగతా వాళ్ళ చేతుల్లో పెడితే అది ఎలా హరించిపోతుందో భయంతో ఈయన చేతికి ఇచ్చారన్నమాట. అదే ఆయన అంటే హోమ్ తీసుకోకుండా ఉండేటువంటి విషయం, అంటే దానికి అదే అంటే మూల కారణం. సార్ ఇప్పుడు జనరల్గా అయితే డిప్యూటీకి అంత ప్రయారిటీ ఇవ్వరు, కానీ ఇక్కడ చూస్తుంటే మంచి ప్రయారిటీ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సచివాలయంలో కూడా సమానంగా ఫోటోలు పెట్టడం, అంటే సీఎంతో పాటుగా డిప్యూటీ ఫోటోలు కూడా సరిగ్గా పెట్టడము, అండ్ అన్నీ ఎవ్వి చూసినా మంచి ప్రయారిటీ ఇస్తున్నట్టు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్కి. మీరేమంటారు? దాని మనమే కారణం అమ్మా. చంద్రబాబు తాలూకు 44 ఏళ్ల అనుభవాన్ని మర్చిపోయాం. పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ ఎలక్షన్ లేదు, ఈ గెలుపు లేదు అంటున్నావు. మనం నువ్వు నేను అనుకోవడం కాదు, ఆ మోదీ గారు కూడా అలాగే అనుకుంటున్నారు అన్నమాట. ఆయన ఆ లాస్ట్ మినిట్లో వీళ్ళకి వెళ్ళి చేరి ఆ నీతీశ్ చేర్చకపోతే మోదీ కూడా ఓడిపోయేటువంటి భయంకరమైన పరిస్థితి మాట. అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ట్రంప్ కార్డులాగా ఉపయోగించాడు, కనుకనే వాళ్ళకి అంత విశ్వాసం అన్నమాట. పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం నేను గెలిచేవాళ్ళం కాదేమో, ఆయన వల్ల గెలిచామని తెలుగుదేశం పార్టీ అంటుంది. పవన్ కళ్యాణ్ వల్ల మేము 6 సీట్లు తీసుకున్నామని బీజేపీ అంటుంది, మాకు ఇచ్చిన సీట్లు మొత్తం గెలుచుకున్నామని జనసేన అంటున్నారు. అంతా బాగుంది కదా. అలాంటప్పుడు ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వకపోతే ఎలాగవుతుంది? ఉప ముఖ్యమంత్రి అంటే 6 వేళ్ళది, దానివల్ల ఉపయోగాలు లేవు. కానీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రితో సమానంగా గౌరవించారు, పేషీలో ఉన్నారు. పవన్ మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. 10 ఏళ్ల బట్టి పవన్ చుట్టూ తిరిగినటువంటి నిద్రాహారాలు మానేసినటువంటి జనశక్తి, జన సైనికులు, వీర మహిళలు, వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు సఫిషియెంట్ ఫీడింగ్ ఇవ్వాలి, వాళ్ళు సఫిషియెంట్ పోస్టులు ఇవ్వాలి. మరి కీపప్ చేయాలి కదా, జన సైనికులు కీపప్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళని సంతృప్తిపరిచినట్టయితే ఎవరు, అందరూ కష్టపడ్డారు, జీతం భత్యం లేదు, ఇంట్లో పస్తులు ఉన్నారు, వస్తువులు అమ్మేసుకున్నారు, ఏం చేశారు, వాస్తవం అంతే కదా. ఆయన మోదీలో అంటే ఆయన అంటే ఒక అయస్కాంతంలాగా ఆకర్షించి వెళ్ళిపోయారు. ఇప్పుడు తెలుస్తుంది, వెనక్కి తిరిగి చూస్తే అంత ఎన్నప్పుడు అయిపోయా, ఏమిటి మన ఉద్యోగం, మన పరిస్థితి ఏమిటి అని తెలుస్తుంది. ఆ తెలుసుకున్న వాళ్ళు అయోమయంలోనూ బాధల్లో పడకుండా కాపాడుకోవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే నేను చెప్పేవి ఎలాగుంటాయంటే ఆయన చూడాలి, చూసిన తర్వాత జన సైనికుల తాలూకు మనోభావాలు కూడా ఎలాగుంటాయి. తర్వాత ఎవరెవరినో తీసుకొని వాలంటీర్లు పెడుతున్నారు. జన సైనికుల్లో అమాయకులు ఉంటారు, కొంతమంది చదువు ఎక్కువ లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా 100,000 మందికో ఎంతమందికో 50,000 మందికో ఉద్యోగాలు కల్పించాలి. మనం చెప్పింది చూసినట్టయితే ఆయనకి గుర్తుకు రావాలన్నమాట. జన సైనికులు హ్యాపీగా ఎవరు లేరు, అలాగే తెలుగుదేశంలో ఉన్నవారు కూడా అందరూ హ్యాపీగా లేరు కదా. మరి వాళ్ళు తగిన చూడాలి కదా. మరి ఈక్వల్ ప్రియారిటీ అంటే నీకు అసలు మామూలుగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ ప్రయారిటీ జనసేనకే ఇస్తారు. రేపు పొద్దున సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలన్నా చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి కావలసిన ఫండ్స్ తెచ్చుకోగలడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఎక్కువ, పోలవరం ఉంది, ఎంతలో పూర్తవుద్ది, ఒక 20,000 కోట్లు చెప్పారనుకోండి, 20,000, 30,000, 50,000 అని అన్నారనుకోండి. ఇఫ్ ఇట్ ఈజ్ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇస్తారు, ఇఫ్ ఇట్ ఈజ్ సమ్ అదర్ ఎల్స్ వాళ్ళు ఆలోచిస్తారు. అంతకుముందు పోలవరానికి డబ్బులు ఇచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి కూడా డబ్బులు ఇచ్చారు కదా, అసలు పోలవరం పేరే తలుచుకోకుండా గేలి చేశారన్నమాట. అలాగంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు మిస్యూజ్ కాకుండా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఇచ్చిన నిధులన్నీ కూడా మిస్యూజ్ అన్నమాట. ఇది దీనికంటే అది రోడ్లు అంటే రోడ్లు వేయాలి, రోడ్లు గసగలు పడిపోతుంటే ఇంక దేనికో ఇచ్చాను, నవరత్నాలకు ఇచ్చానంటే ఎలాగవుద్ది? బీసీ కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషను, విదేశాలకి చదువులు ఇచ్చిన దానికే ఉపయోగపడాలన్నమాట. ఇవి బాగా చూస్తాడని, బాగా నిర్వహిస్తాడని, అందువల్ల పవన్ కళ్యాణ్కి అన్ని బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మొదలుకు వస్తాను, పవన్ కళ్యాణ్ ఎవరికి కూడా రాను ఆయన టోన్ తగ్గించుకుంటాడు, పని మీద దృష్టి పెడతాడు, ఎవరికి విరోధిగా ఉండడు. పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడంటే ఒకవేళ అవసరం అయితే వెళ్ళి బన్నీ కాలు పట్టుకుంటాడు, అది ఆయన గొప్పతనం.
మరి ఆయన కొట్టేవాడు ఎవరు లేడు. మరి అత్తారింటి దారిలో ఒక డైలాగ్ ఉంది కదా, ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే అని చెప్తాడు కదా, ఆయన జీవితం అదే. అందువల్ల ఈ ప్రశ్నకి సమాధానం కాదు, మిగతా వాటికి కూడా సమాధానాలు ఇందులో వచ్చేసాయని మనవి చేస్తున్నాను. జనసైనికులకు కూడా ఆదరణ కల్పించాలి, లేకపోతే ఎంతో కాలం నిర్వహించలేవు. మరి ఎలాగ వాలంటీర్స్ని తీసుకుంటున్నా అంటున్నారు, 10,000 జీతం ఇస్తామంటున్నారు, దానిలో తెలుగుదేశం వాళ్ళకి జనసైనికులకి ఇద్దరికి 20-50,000 మందిని తీసుకొని వాళ్ళకి కూడా జీవనోపాధి కల్పించాలి కదా, అది బాగుండాలి కదా. మీరు సంపద ఎలా సృష్టిస్తారో మాకు అవసరం లేదండి, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి మాకు ఇస్తారు, ఎందుకు మాకు ఇస్తారని 10,000 మాకు ఇచ్చేయండి, మీకు వెట్టి చాకరీ చేస్తాం అని సిద్ధంగా ఉన్నారన్నమాట. వాళ్ళని సంతృప్తి పరచాలి, వాళ్ళతోనే మీ విజయం. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.